హలో నమస్తే, నేను శైలజ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్. ఇవాళైతే డైరెక్ట్ టాపిక్ మాట్లాడేస్తున్నానండి, అండ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. ఏంటంటే రిగార్డింగ్ అకాడమిక్స్ అండి, మన కిడ్స్ అకాడమిక్ ఇయర్ గురించి. టీవీలో అయితే నేను చూశాను కూడా. నేను సాటర్డే రోజు మా బాబు వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది, అండ్ ద సేమ్ థింగ్ నేను నిన్న టీవీలో ఎన్టీవీలో కూడా ఇచ్చారు సేమ్ మ్యాటర్. ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవసరమా? నా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇదండి. అండ్ ఐ నీడ్ సజెషన్స్ అండ్ కమెంట్స్ అండ్ ఒపీనియన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సా మై వీడియో. ప్లీజ్ 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 డూ ఇట్. అండ్ ఇన్ కమింగ్ టు ద టాపిక్, నేనైతే వెళ్ళి మాట్లాడానండి ఆఫ్టర్ సీయింగ్ వన్ వీక్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ మనకి కొత్త, టీచర్స్కి కొత్త. మనం టీచర్స్ని అనడానికి కూడా లేదండి, వన్ టు వన్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అన్నట్టుగా. ఎందుకంటే పర్సనల్లీ ఐ ఫేస్ ద ప్రాబ్లమ్. నేను మా బాబు పక్కన కూర్చొని నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నేను మా బాబు పక్కనే కూర్చుంటున్నానండి. అండ్ నాకైతే అవసరమా అనిపిస్తుంది. లైక్ నేను వెళ్ళి ఇదే నాకు నచ్చలేదు, ఆన్లైన్ క్లాసెస్ అనే టాపిక్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండాలి. ఐ మీన్ ఏంటంటే పిల్లల్ని కూర్చోబెడతారు, ఆఫ్టర్ ఆల్ దేర్ స్మాల్ కిడ్స్ అండి, ఎలా ఉంటారు? ఓకే, వాళ్ళకి ఇచ్చి అప్ప చెప్పేసి వెళ్ళారు. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని అలా పిల్లల్ని కూర్చోబెట్టుంటే ఏం కాదు, అలా సెంటర్ ఆఫ్ ద హోమ్ కూర్చోబెట్టి వాళ్ళు అటువైపు తిరిగి ఇటువైపు తిరిగి కామ్గా కూర్చున్న పిల్లలకి కూడా వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్. అండ్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ కిడ్స్ బిలో 4th క్లాస్ అనుకోండి, ఇప్పుడు మా కిడ్ వచ్చేసి 2nd క్లాస్, 7 ఇయర్స్ వాడు, 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకి మీరు కూర్చోండి కూర్చోండి అంటే వాళ్ళు ఎంతవరకు క్లాసెస్ వింటారు కాన్సన్ట్రేట్గా? అండ్ ఎంత ఎలా అర్థం చేసుకుంటారు సబ్జెక్ట్ని? నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, స్పెల్లింగ్ మిస్టేక్స్, వాళ్ళు స్క్రీన్ షేరింగ్ అంటారు, అది కనిపించదు. అండ్ ఏం చెప్తున్నారో మనం కూర్చుంటే, మనం పక్కన కూర్చొని గైడ్ చేస్తుంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ నాకైతే నచ్చలేదండి. సో నేనైతే వెళ్ళి నేను స్కూల్లో మాట్లాడాను వాళ్ళ ప్రిన్సిపల్తో కూడా. అండ్ ఓకే, పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. బట్ మనం ఒక్కరం కన్సన్ట్రేట్ చేస్తే కాదు కదండి ఈ క్వశ్చన్. మనం ఒక్కరం చాలాసార్లు విని విని విసిగిపోయి ఇప్పుడైతే నేను ఒక్కదానైనా పర్లేదు అనేసి వెళ్ళానండి. కాకపోతే థ్యాంక్స్ టు ద పేరెంట్స్ హూ కేమ్ విత్ మీ. లైక్ ఒక 4-5 కాంటాక్ట్ ఆఫ్ పీపుల్, మా సేమ్ క్లాస్ పేరెంట్స్ అయితే నేను కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు మేము కలిసి వెళ్ళాము, టీచర్ మాకు కన్సర్న్స్ అయితే, ఐ మీన్ ప్రిన్సిపల్ మాకు కన్సర్న్స్ అయితే నోట్ చేసుకున్నారు. కొందరు రికార్డెడ్ వీడియోస్ వర్క్షీట్స్ అది అన్నారు. నా ఒపీనియన్ అయితే నో అకాడమిక్ ఇయర్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ నో ఫీజెస్ నథింగ్ వర్క్షీట్స్ ఇస్తాము, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాము, అంత మంచిగా ఆలోచించే వాళ్ళు అయితే ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో వాళ్ళు, నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రిన్సిపల్ అడిగారు, ఓకే క్లాస్ అవర్స్ తగ్గించమంటారా లేకపోతే రికార్డెడ్ వీడియోస్ ఇమ్మంటారా, వర్క్షీట్స్ ఇస్తే సరిపోతుందా? సో నేను అడిగాను, మ్యామ్ మరి నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ చేయడం ఎలా అంటే వర్క్షీట్స్ ఇస్తాం మీరు చేయించేసుకోండి, సో నో ఎగ్జామ్స్. మరి ఫీజు కట్టి వర్క్షీట్స్ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతున్నట్ట, వాళ్ళకి అర్థం కాక్కర్లేదా? ఆన్లైన్ క్లాసెస్లో డ్యూరేషన్ తగ్గిస్తారు, ఆ డ్యూరేషన్లో మీరు మొత్తం సిలబస్ కవర్ చేస్తారా? పేరెంట్స్, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. ఫీజు కట్టి వర్క్షీట్స్ ఇచ్చి స్కూల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నామని చెప్తేనే మీరు సాటిస్ఫై అవుతారా? ఆ వర్క్షీట్స్ ఏదో మాకే ఇవ్వండి, మేమే చేయించేసుకుంటాము, ఇయర్ పంపించాము అని. సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో తెలుసు మనకి బయట, మనం వెళ్తేనే సేఫ్గా వస్తామా రామా అన్న డౌట్. అలాంటిది ఇప్పుడు ఆ ప్రెషర్, సరే అండి ఒక కిడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు సరే హోమ్ మేకర్స్, ఓ కాల్డ్ హోమ్ మేకర్స్ చదివించుకుంటున్నారేమో చదివించుకోండి. ఓకే, హస్బెండ్ వర్క్ వెళ్ళిపోతారు, వాళ్ళకి సంబంధమే ఉండదు కొన్ని విషయాలు, కొందరు పేరెంట్స్ విషయంలో. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు, నేనే ఉండాలి చదువుల దగ్గర. 2 కిడ్స్ ఉంటారు, ఒక్క హోమ్ మేకర్, ఒక్క సో కాల్డ్ హౌస్ వైఫ్ ఎలా మేనేజ్ చేసుకుంటారండి ఇద్దరు కిడ్స్ని? ఇఫ్ దే ఆర్ ఇన్ లోవర్ క్లాసెస్, 2 గ్యాడ్ చేసుకుంటారు, ఓకే వెల్ ఫైన్, 2 కిడ్స్ని ఒకే టైంలో ఎలా మేనేజ్ చేసుకుంటారండి మీరు? అదొక క్వశ్చన్. ఇంకొకటి, ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉంటారు, నాకు మా వాచ్మెన్ వాళ్ళే ఉన్నారండి, ఇద్దరు పేరెంట్స్ ఇల్లిటరేట్స్,
వాళ్ళకి చిన్న చిన్న ఫోన్ ఉంది కాంటాక్ట్ కోసం, అంతే. స్మార్ట్ ఫోన్స్ కూడా కావు. ఇద్దరు పిల్లల్ని ఏదో వాళ్ళలాగా ఉండకూడదు కదా అని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఫీజులు కూడా స్కూల్కి అయితే పంపించగలుగుతారండి వాళ్ళు. వాళ్ళకి చెప్పుకోవడం రాదనేసి పాప నార్మల్ టైమ్స్లో ట్యూషన్కి కూడా పంపించారు. మరి ఇప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించమంటారు, స్కూల్ ఫీజు కట్టేసి ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వమంటారు, లేకపోతే స్కూల్ ఫీజు కట్టేస్తారు చచ్చి చెడి, మరి మళ్ళీ వాళ్ళు ట్యూషన్ ఫీజు కూడా కట్టమంటారా? సో అందరికీ కట్టే స్తోమత ఉంటుంది ఉండదండి. కొంచెం మనం మన పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాము. మనం ఏ బార్డర్లోకి వెళ్ళి దేశాలు సేవలు చేయక్కర్లేదండి. మన పక్కన ఉన్న వాళ్ళ తరఫున మాట్లాడితే కూడా చాలు. ఇప్పుడు నాకు కట్టే స్తోమత ఉంది అనేసి నేను కట్టేస్తే నా పని అయిపోతుంది, ఇంకొకరి గురించి నాకెందుకు, ఒక్కరి గురించి నాకెందుకు అనేది కొంచెం మానుకుందాం మనం కూడా. అండ్ నేనైతే నిజంగా లిటరల్గా చెప్తున్నాను, నేను ఒపీనియన్స్ గ్యాదర్ చేసుకున్నాకనే నేను వెళ్ళి, ఐ మీన్ ఆ ఫస్ట్ స్టెప్ నేను తీసుకోవాలి, నేను స్టార్ట్ చేసి ఇంకొకరు చెప్తే బాగుంటుంది అన్నట్టుగానే నేనైతే మా రిలేటివ్స్లో కానీ, మా సిస్టర్ కానీ, మా నేబర్స్ కానీ, మా వాచ్మెన్, మా కోకిడ్స్ పేరెంట్స్, ఇలా అలా అందరి ఒపీనియన్ గ్యాదర్ చేసుకొని అన్ని స్కూల్స్లో సిచ్యువేషన్ ఇలాగే ఉంది అని ఆలోచించి నాకు నిజంగా నాకైతే బాధ వేసిందండి. ఇప్పుడు కట్టి ఒక అవును ఒకవేళ ఒక అకాడమికర్ పోయిందనుకోండి ఏమవుతుందండి? పెద్ద కొంపలేం మునిగిపోవు కదా. ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళనే డైరెక్ట్గా పాస్ చేసేసారు, అందులో టాప్ ర్యాంకర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా. మరి అందరినీ ఒకేలాగా పాస్ చేసేసారు, మరి ఇప్పుడు టాప్ ర్యాంకర్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారండి? అండ్ ఏ బేసిస్ పైన మీరు నాలెడ్జ్ని ఓకే దే ఆర్ ఫిట్ ఫర్ పాస్ అని అన్నారు? మరి ఇంకొక ఇయర్ కండక్ట్ చేయాల్సింది, ఆగేవాళ్ళు కదా, లేకపోతే వచ్చి రాయమనండి. అప్పుడు పేరెంట్సే అంటారు ఆగమని, పాస్ చేయమనైతే ఏ పేరెంట్ కూడా చెప్పారండి. లేదు పాస్ చేశారు, ఇప్పుడు పాస్ చేసేసారు టెన్త్ వాళ్ళని, ఏ డిగ్రీయో బీటెక్కో ఇంకేదో తీసుకుంటారు, అక్కడ బ్యాక్లాగ్స్ పెట్టేసి ఒక 2 ఇయర్స్ వేస్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోతున్నట్టే కదా. అప్పుడు చాలా అకాడమిక్ ఇయర్స్ పోతాయండి, ఒక అకాడమిక్ ఇయర్ కాదు. నా ఇంటెన్షన్ బిలో 4th 5th వరకు అయితే వాళ్ళకి ప్రెషర్ అనవసరం అండి. నేను ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు కూడా తను, ద ప్రిన్సిపల్ వాజ్ వెరీ పాజిటివ్ అండ్ మాకన్నా ముందు తను లీడ్ తీసేసుకొని చెప్పింది, ఐఎమ్ వెరీ నర్వస్ అబౌట్ ద సిచ్యుయేషన్, నా పిల్లల ఐసైట్ ఐ మీన్ వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ నాకు, నేను వరీ అవుతున్నాను, అంతంతసేపు పిల్లలు అలా కూర్చుంటే ఫోన్ ముందు ఎలాగా అని. బట్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రిన్సిపల్ అలోన్ కెన్ నాట్ డూ ఎనీథింగ్. మనం వెళ్ళి మాట్లాడి వాళ్ళతో, ఐ మీన్ స్కూల్ మేనేజ్మెంట్తో అండ్ పేరెంట్స్ ఇద్దరు ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అయితే వస్తుందండి. మనమే టార్గెట్ చేస్తారు, లేకపోతే మనం ఒకరం మాట్లాడితే ఏమవుతుంది, ఇలాంటివి వద్దు ప్లీజ్. అందరం చదువుకున్న వాళ్ళం కదా, కొంచెం చదువుకున్నట్టుగా బిహేవ్ చేస్తాము. ఒకరు 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 కాదండి. ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో ఒక క్లాస్లో 4 సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్లాస్కి 20-25 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది పేరెంట్స్కి ఇంకొక పేరెంట్ కాంటాక్ట్ తెలుసండి? అంత టైం కూడా లేదు పేరెంట్స్కి, ఇంకొక కాంటాక్ట్ నెంబర్ తీసుకునేంత టైం కూడా లేదు. సో ఇంటరాక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి? స్కూల్కి వెళ్ళండి, మీరు కాంటాక్ట్ చేయండి, పేరెంట్స్ మీట్ పెట్టమనండి, మ్యూచువల్గా కూర్చొని మాట్లాడుకుందాం. సో కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, ఏంటంటే అయిపోయింది ఇంకా ఫీజు కట్టేసాము, ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి, వాళ్ళు వర్క్ షీట్స్ ఇచ్చారు, అకాడమిక్స్ ఎగ్జామ్స్ లేవు, అకాడమిక్ ఇయర్ కంప్లీటెడ్. దానివల్ల మన కిడ్స్కి ఏం యూజ్ అండి? వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వచ్చింది? మీరు నిజంగా ఆన్లైన్ క్లాసెస్లో అర్థమవుతుందా మీకు? లేదు అంటే ఇయర్ కాకపోవచ్చు, ఒక 4 మంత్స్ 5 మంత్స్ అనుకోండి, అనుకుందాం ఫీజు కట్టేశారు ఒక 5 మంత్స్, అన్ని రోజులు పిల్లలతో పాటు మీరు కూడా ఉండగలరా? లేకపోతే వదిలేసి వర్క్షీట్స్ తీసేసుకొని కంప్లీట్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ మమ్మా అనిపించేసుకుంటారా? నాకైతే అర్థం కాలేదండి, నాకు నచ్చలేదు కాన్సెప్ట్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్. సో నేను మాట్లాడాను, నాకు నా ఒపీనియన్లో అయితే నాకు వద్దండి, 0 అకాడమిక్ చేసేయండి, సో దట్ ఎవ్రీ కిడ్ హ్యాస్ ఎ చాయిస్, లైక్ ఇంకా అది అయిపోతుంది కదా అన్నట్టుగా విన్నాను. మేబీ నా ఒక వాయిస్ అయితే తీసుకోకపోవచ్చే కదా, నా ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడు మాత్రం నాకు రికార్డెడ్ క్లాసెస్ కానీ వర్క్షీట్స్ కానీ ఇలాంటివి ఇచ్చి ప్రమోట్ చేస్తానంటే మాత్రం ఈ అకాడమిక్ నేను చదివించేసుకుంటానండి, ఐ విల్ సెండ్ యూ మీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని అయితే చెప్పేశాను నేను. వాళ్ళైతే ఓకే ఆలోచిస్తాము, చెప్తాము, వీ లెట్ యూ నో ద డెసిషన్ అన్నట్టుగా అయితే చెప్పారు, కొంచెం వెయిట్ చేయమని అయితే చెప్పారు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అండ్ మీల్ వైన్ టాక్లో ఇంకొకటి కూడా అన్నారు, ఏంటంటే హోమ్ మేకర్సే కదండి, హౌస్ వైఫ్సే కదా, మీరు చదివించేయచ్చు, మీకు సినిమాలు చూడడానికి సీరియల్ చూడడానికి టైం ఉంటుంది, పిల్లల కోసం కూర్చోలేరా? ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అందరూ హౌస్ వైఫ్లు, అందరూ హోమ్ మేకర్లు ఒకటే కాదండి, ఆ పదం అనేది కామన్గా యూస్ చేస్తున్నారు, అందరికీ అది వర్తించదండి.
పని మనుషులు వచ్చేసి వంట మనుషులు కూడా పెట్టించుకొని లేసామా తిన్నామా పనులు అయిపోయాయా, ఐ మీన్ పని మనిషి వచ్చిందా పని చేసేసిందా వెళ్ళిందా, నేను టీవీలు చూసాము సీరియల్ చూసాము ఈ టైంకి ఈ సీరియల్ వస్తుంది. ఆ సెక్టార్ ఆఫ్ హౌస్ వైఫ్స్ వేరు. నేను అలాగే ఇంకా చాలామంది సెల్ఫ్ డిపెండెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని చాలామంది ఉన్నామండి. ఇప్పుడు మన యూట్యూబర్స్లో ఉన్నారు. ఎందుకు చేస్తున్నారండి యూట్యూబ్? ఐ మీన్ మనకంటూ ఒక రికగ్నిషన్ రావాలండి, రావాలని. మనం మనందరినీ హోమ్ మేకర్సే, మనందరం హౌస్ వైఫ్సే, కానీ ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఒక తపన కోసం అయితే మన ఎఫర్ట్స్ మనం పెడుతున్నాం కదా. సో అందరినీ హౌస్ వైఫ్స్ అనడం అయితే నాకు అస్సలు నచ్చలేదండి. అక్కడ నేను వెంబడి ప్రిన్సిపల్తో అయితే అనేసాను, మ్యామ్ డోంట్ యూజ్ ద కామన్ వర్డ్ ఫర్ ఆల్ పేరెంట్స్, నేనైతే కాదు ఐఎమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేశానండి. నాకు మెయిడ్ లేదు, నా కిడ్కి ట్యూషన్స్కి పంపించను సెకండ్ క్లాస్ ఇప్పుడు, ఇప్పటివరకు నేను ట్యూషన్కి పంపించలేదు. ఎల్కేజీ నుంచి కూడా ట్యూషన్కి పంపించే పేరెంట్స్ ఉన్నారు, నేనైతే పంపించలేదు. అండ్ నేను ఇప్పటివరకు ఎప్పుడూ ట్యూషన్కి వెళ్ళలేదు. అండ్ మా ఇంటికి వచ్చే పోయే గెస్ట్లు ఎక్కువ అందరు హౌస్ వైఫ్స్ ఒక్కరు కాదండి. డోంట్ కాల్ హస్ హౌస్ వైఫ్స్, వీఆర్ ఒక పదం పెట్టేసేయండి మాకు కూడా, ఓకేనా? చాలా బాధేసిన విషయం అయితే హౌస్ వైఫ్ హోమ్ మేకర్ అన్నప్పుడు అయితే చాలా హర్ట్ అయితే అయ్యానండి. నా సజెషన్స్ నా డిసిషన్స్ నేను ఇప్పుడు చెప్తే అయితే బాగోదు కదా. సో అంతవరకు నేనేమనుకున్నానో అయితే వాళ్ళ రెస్పాన్స్ వచ్చాక నేను మళ్ళీ చెప్తాను మీకు అప్పుడు ఇలా అనుకున్నాను అని. నన్ను సజెషన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర రెండు మూడు, బట్ ఓకే లెట్ దెమ్, మనం కూడా విందాం వాళ్ళు ఏం చెప్తారు అనేది విని నేను రెస్పాండ్ అవ్వాలని అయితే చూస్తున్నాను. అప్పటి వరకు అయితే నేనైతే నా కిడ్నీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయించట్లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్పుకుంటాను, సో దట్ నాకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. వాళ్ళు ఫీజు అడిగినప్పుడే మనం చెప్తాము అంటే అది చాలా చాలా తప్పు వర్డ్ అండి. అంటే మనం వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ పెడితే మనం చూస్తున్నాము పర్లేదు వీళ్ళు ఓకే అని వాళ్ళు కూడా అసంప్షన్ తీసుకుంటారు కదా. సో పేరెంట్స్ డోంట్ డూ దట్. మీకు నచ్చలేదు అంటే నచ్చలేదని ముందే చెప్పేయండి. ఫీజు కట్టినప్పుడు చూసుకుందాంలే అని అంటే ఇప్పటి వరకు వచ్చిన పాపం టీచర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టుకొని వచ్చి చెప్తున్నారండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాలి. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఇట్ ఎర్లియస్ట్ వెళ్ళి మాట్లాడండి. సో మన కన్సర్న్స్ ఏంటని వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఫీజు అడిగినప్పుడే మాట్లాడదాం అన్నట్టుగా టైం వేస్ట్ అయితే చేయకండి. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేనైతే వెళ్ళి మాట్లాడాను. వాళ్ళ డిసిషన్ విన్నాకైతే నేను నా సజెషన్ డెఫినెట్గా చెప్తాను. మీకు కూడా నేను ఏమనుకున్నానో వాళ్ళు ఏమన్నారో కూడా నేను చెప్తాను. సో ప్లీజ్ ఒక్కరు ఒకరు అని అయితే ఫీల్ అవ్వకండి, వెళ్ళి మాట్లాడండి. అందరూ వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇలాగే వెళ్ళి పేరెంట్స్ మీట్ అరేంజ్ చేయమని చెప్పండి. సో కూర్చొని మ్యూచువల్గా ఒక డెసిషన్కి వద్దామని సజెస్ట్ చేయండి. తప్పులేదు, మాట్లాడితే తప్పులేదు. సో ఇదైతే నేను కామన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం, ఫేస్ అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్. సో ఇదొక టాపిక్ ఎందుకు కాకూడదు, ఐ మీన్ నేను వెళ్ళేసి వచ్చి అడిగేసి వచ్చాకనే నేను ఇది అయితే వీడియో చేస్తున్నానండి. సో హోప్ మీకు కూడా రిలెవెంట్గా ఉంటుంది నా వీడియో అని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ హెస్ సపోర్ట్ మీ, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు ఎట్లీస్ట్ తెలియాలి నేను ఆలోచించేది కరెక్టా రాంగా అనేది అయితే నాకు తెలియాలండి. ఓకేనా? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఓకే.